హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెండకాయ అంటే నిజంగా పోషకాల గని అనే చెప్పుకోవాలండి బెండకాయని తినడానికి ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు పులుసుగా కంటే వేపుడులా చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందంటారు దీన్ని వివిధ ఫ్లేవర్స్లో కూడా తింటూ ఉంటారు అంటే వీటిని ఫ్రై చేసుకుంటారు పకోడీలా తింటూ ఉంటారు ఎన్నో రకాలుగా బెండకాయలు తీసుకుంటారు సో బెండకాయను తినడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కానీ బెండకాయను తిన్న తర్వాత వీటిని తీసుకోవడం వల్ల చాలా దుష్పరిణామాలు కనిపిస్తాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం బెండకాయలో చాలా ఔషధ గుణాలు దాగి ఉంటాయి మన శరీరానికి ఎన్నో ఔషధ గుణాలు అందించడంలో బెండకాయ బాగా ఉపయోగపడుతుంది అవి మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి బెండకాయలో విటమిన్ ఏ విటమిన్ సి ఫోలేట్ కాల్షియం ఐరన్ ఇలా వివిధ రకాల మినరల్స్ కలిగి ఉంటుంది ఇలా బెండకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కూడా కొన్ని వస్తువులను తినకూడదు బెండకాయను తిన్న తర్వాత కాకరకాయ అస్సలు తినద్దు ఎందుకంటే ఈ రెండు ఒకేసారి తీసుకోకూడదు ఈ రెండు కడుపులోకి చేరాక విషంగా మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే బెండకాయ తిన్న తర్వాత కాకరకాయ అస్సలు తినకండి చాలామంది అన్ని కూరగాయలను కలిపి ఒకే కూరగా చేస్తుంటారు అలా ఎప్పుడు అన్ని కలిపి వండకూడదు అవి ఒకదానితో ఒకటి కలిసి ఉండే మినరల్స్ కలిగి ఉండవు వాటి వల్ల రియాక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి బెండకాయ తిన్న తర్వాత ముల్లంగి కూడా తినకూడదు అలా చేస్తే వైట్ రాషెస్ వస్తాయి స్కిన్ మీద పదే పదే బెండకాయ తిన్న తర్వాత ముల్లంగి తీసుకోవడం లేదా ముల్లంగి తిని బెండకాయ తీసుకోవడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఒంటిపై తెల్ల మచ్చలు వస్తాయి మరి ఈ విధంగా ఎప్పుడు తీసుకోకండి చూశారు కదా ఫ్రెండ్స్ ముల్లంగిని కానీ కాకరకాయని కానీ ఎప్పుడు బెండకాయ తిన్న తర్వాత తినొద్దు మరి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దీని మీద అవగాహన కల్పించండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి